తిరిగి కాంగ్రెస్ కు పట్టం గడితే కాపు రిజర్వేషన్ కల్పిస్తామంటుంది కాంగ్రెస్. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ స్టాండ్ ను బహిర్గతమే చేశాయి. అదే విధంగా కాపులకు బీసీల మధ్య జగన్ చిచ్చు అని టీడీపీ గుడ్డగాల్చి ఆ పార్టీ ప్రతిపక్ష పార్టీల మీదే వదిలేసింది. ఏదైనా కానీ ఒక విధి విధానంతో నిజంగా కాపుల విషయంలో విధి విధానాలతో ముందుకు సాగి ఉండి ఉంటే కనుక ఈ పార్టీకి ఆ సమస్యకి ఎప్పుడో పురుషా పెట్టి ఉండాలి. ఏదైనా కానీ ఇదే విషయంపై మనతో పాటు చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ నుంచి సుఖవాసి శ్రీనివాస్ గారు ఉన్నారు, అదేవిధంగా జనసేన పార్టీ నుంచి వడ్డానం మార్కండేయులు గారు ఉన్నారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ బీసీ విభాగానికి చెందిన మణికంఠ యాదవ్ ఉన్నారు. టీడీపీకి చెందిన అంటే టీడీపీకి సంబంధించి ఈరోజు మీ మంత్రులు కానివ్వండి లేదంటే మీ యనమల రామకృష్ణుడు కానివ్వండి ఒక హాట్ కామెంట్ చేశారు. ఏదైనా కానీ బీసీలకు కాపుల మధ్య చిచ్చు పెట్టేందుకే జగన్ చేసిన ఈ యొక్క వ్యాఖ్య అని చెప్పి అంటే వైఎస్ఆర్సీపీ మీద పూర్తి స్థాయిలో వాళ్ళ మీద నెట్టేసే పని చేశారు. నిజంగా ఆ విధంగా జగన్ చేసి ఉంటారు బహిర్గతమైందండి ఈరోజు. ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇదేంటంటే 2014లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున రిజర్వేషన్స్ దళవాయి సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తిని బీసీ కమిషన్లోకి వేసేసి ఆయన ద్వారా ఆ కమిషన్ యొక్క నివేదికను తీసుకుని దాన్ని రిజర్వేషన్ ప్రకటించాలని చెప్పేసి అప్పుడు ప్రక్రియ మొదలైంది. మొదలైన తర్వాత ఏమైందంటే 2014 ఆగస్టులో మళ్ళా దీని మీద ఏం చేశారంటే ఒక జీవోని ఇచ్చారు, జియో నెంబర్ 30. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు చేసినటువంటి డిమాండ్ అది జియో నెంబర్ 30ని బయట పెట్టాలి అనేటువంటి ఉద్యమం చేశాడు ఆయన. ఫస్ట్ జియో నెంబర్ 30లో అసలు ఏముంది అనేది ఎవరికి తెలియదు, యాక్చువల్గా కాపుసోదరులకు కూడా తెలియదు జియో నెంబర్ 30లో ఏముంది అని. జియో నెంబర్ 30లో ఏం చేశారంటే 14 కులాలు ఐడెంటిఫై చేస్తా, వీటన్నిటిని కూడా బీసీల హక్కుల యొక్క భంగం కలిగించకుండా బీసీల యొక్క రిజర్వేషన్స్కి ఎక్కడా కూడా ఇది రాకుండా పరిధి మించకుండా ఈ రిజర్వేషన్స్లో ఈ 14 కులాలను కూడా కలపాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. జరిగినప్పుడు దీని మీద ఏం చేశారంటే హైకోర్టులో అనేకమైనటువంటి అఫిడవిట్లు పడ్డాయి దీని మీద, ఇది ఈ జీవో నెంబర్ 30 మీద పడ్డప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే హైకోర్టు డిసిషన్ ఏంటంటే కమిషన్ నివేదిక వచ్చే వరకు మీరు కమిషన్కు ఈ కులాలని బీసీల జాబితాలో చేరుస్తే రికమెండేషన్ కానీ 30ని జీవోని ఒప్పుకుంటాం కానీ మీరు జీవో నెంబరు జీవోని అమలు చేయడం కుదరదు అని చెప్పింది. ఎందుకు కుదరదు అని అంటే ఖచ్చితంగా బీసీ కమిషన్ కుట్టుస్వామి కమిషన్ చేసాం అప్పుడు. కుట్టుస్వామి కమిషన్ నివేదిక ఏదైతే రావాలో వచ్చిన తర్వాత ఆ కుట్టుస్వామి నివేదికని మీరంతా పరిశీలించిన తర్వాత ఏదైతే సుప్రీంకోర్టు రాజ్యాంగానికి మనము అనుగుణంగా 50% రిజర్వేషన్స్ మించకూడదు అనేటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఉన్న బీసీలకు కానీ ఆ సామాజిక వర్గాలకు అన్యాయం జరగకుండా అప్పుడు చేయగలమా లేదు అనేది అప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఉంటుంది, ఇప్పుడు మేము ఊహాజనితంగా మేమైతే చెప్పలేము అని చెప్పేసి ఆ రోజు జీవో నెంబర్ 30ని ఇచ్చారు. 30 ఇచ్చిన దాని మీద దానిని ఆ జీవో నెంబర్ 30లో ఏమున్నది అనే అంశాలని బయట పెట్టకుండా వీళ్ళు జీవో నెంబర్ 30 అమలు చేయాలి, జీవో నెంబర్ 30 అమలు చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తారు. ఎప్పుడు మనకు ఆటంకం ఏంటి, ఖచ్చితంగా బీసీ కమిషన్ అనేది వేయాలి, బీసీ కమిషను నివేదిక తీసుకోవాలి, తీసుకున్న తర్వాతే దీని మీద మనం చట్టం చేయాల్సిన అవసరం ఉంది. అందుకని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో ఉన్నప్పుడు పిఠాపురంలో ప్రకటన చేశారు కాపుని 5% రిజర్వేషన్ ఇచ్చేసి ఖచ్చితంగా మనం బీసీలో చేరుస్తామని. ఆ ప్రకటనకు అనుగుణంగానే తర్వాత మనం జస్టిస్ మంజునాథ్ కమిషన్ ఆందోళన ఇదే నేను చెప్పిందంతా ఇప్పుడు జీవో నెంబర్ 30 మీద ఆందోళన గురించి చెప్పాను. ప్రీవియస్ అసలు కాపు రిజర్వేషన్ గురించి 2014లోనే మనకి అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి 10 ఇయర్స్లో మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయలేకపోయారు, దాని మీద కమిషన్లు వేయలేకపోయారు. కమిషన్ వేసిన కమిషన్ వేయటం వేరు, వేసి వదిలేస్తే ఏముంది, అది ఎప్పుడో వచ్చింది దాని ఇష్టం. కమిషన్ మీరు నన్ను వేశారు, కమిషన్ నివేదిక తొందరగా తీసుకొని వాళ్ళకి న్యాయం జరగాలనుకున్నప్పుడు ఆ నివేదికని మనము ఎప్పుడు లేకపోతే రాజ్యాంగపరమైనటువంటి చిక్కులు వచ్చే సమస్య ఉంది. కమిషన్ కనుక వేయకుండా డైరెక్ట్గా కనుక మీరు రిజర్వేషన్ కనుక ప్రకటిస్తే అది సుప్రీంకోర్టులో చల్లదు. అందుకని చెప్పేసి కమిషన్ అనేది కంపల్సరీ వేయాల్సిందే, అది ఒక రాజ్యాంగమైనటువంటి ప్రక్రియ. అందుకని చెప్పేసి ఆ రోజున ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు 10 సంవత్సరాల్లో దాన్ని అమలు చేయలేకపోయారు. అప్పట్లో కాంగ్రెస్లో ఆల్మోస్ట్ చాలామంది కాపు నాయకులు అది కాంగ్రెస్ పార్టీ ఉన్నారు కానీ ఎవరు ముద్రగడ పద్మనాభం గారు కూడా కాపుల రిజర్వేషన్స్ గురించి ఏ రోజున కూడా డిమాండ్ చేయలేకపోయారు, గమ్ముగా ఉన్నాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అధికారంలోకి
ఎప్పుడైతే ఈ పాదయాత్రలో రిజర్వేషన్స్ నేను చేస్తాను కాపు సోదరులకు అని చెప్పి ఎప్పుడైతే అనౌన్స్ చేశారో, చేసిన తర్వాత మంజునాథ్ కమిషన్ ఇస్తాం, 9 నెలల్లో నివేదిక తీసుకున్నాం. ఒకటి పుట్టిన కమిషన్ వచ్చినా రాకపోయినా అది వచ్చేటట్టు లేదు, అతను ఇచ్చేటట్టుగా అతనికి కొద్దిగా అన్ని మనస్కంగా ఉన్నాడు. అందుకని చెప్పేసి మనం జస్టిస్ మంజునాథ్ కమిషన్ వేసి కమిషన్ అంతా కూడా మొత్తం అంతా కూడా రాష్ట్రం అంతా తిరిగింది. తిరిగిన తర్వాతనే నివేదిక తీసుకొని ఆ నివేదికలోని 3 సభ్యులు అంటే మంజునాథ్ స్వామి కమిషన్ ఇవ్వకముందే 3 మెజారిటీ సభ్యులు అది ఇచ్చారు. ఆ కమిషన్ తీసుకున్న తర్వాత క్యాబినెట్లో దాన్ని ఆమోదించి అసెంబ్లీలో దాన్ని ఆమోదించి దాన్ని మనము కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పుడు మాట్లాడుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో అది చాలా సత్యదోరణం. ఒక రాజకీయ పార్టీ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక కులాన్ని నమ్ముకొని రాజకీయాల్లో ఎవరు కూడా రాణించడం జరగదు. అన్ని కులాలు అన్ని వర్గాల వారు మనకు ఓట్లు ఇస్తేనే మనం రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటాం. అటువంటి ప్రక్రియలో భాగంగా ఇప్పుడు ఏమైందంటే వరుసవారి ఇన్సిడెంట్స్ జరిగాయి. పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఏదో భావావేశంలో కొద్దిగా నోరు తప్పి మాట్లాడటం, ఏదో ఒక కామెంట్స్ ఇవ్వటం, ఆ వెంటనే ఏమంటే కాపు సోదరులకు నేను రిజర్వేషన్ ఇవ్వలేనని చెప్పి చెప్పటం, అవన్నీ కూడా అది చారిత్రాత్మకమైన తప్పిదాలన్నమాట. ఎందుకంటే ఒక కులా ఏ రాజకీయ పార్టీ కూడా కులాన్ని నేను రిజర్వేషన్ ఇవ్వలేనని ఎప్పుడు కూడా బహిర్గతంగా చెప్పలేదు. ఇస్తామని మిలాగ మొగ్గు పెడుతూ ఉండేది లేదు. మేము అయిపోయింది మా ప్రక్రియ ఏంటంటే మేము మనం ఆమోదించాము, కమిషన్ వేసాము, దానికి రాజ్యాంగపరంగా ఇబ్బందులు లేకుండా పంపించాము. పంపించినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయాల్లో ఉన్నటువంటి ఆల్ పార్టీస్, ఒక తెలుగుదేశం పార్టీ అని కాదు, కాంగ్రెస్ పార్టీ అయినా లేకపోతే భారతీయ జనతా పార్టీ అయినా లేకపోతే జనసేన అయినా లేకపోతే మనకి వైఎస్ఆర్సీపీ అయినా ఏ పార్టీ అయినా సరే, ఇప్పుడు మనం పంపించినటువంటి అసెంబ్లీ ఆమోదించినటువంటి ఏదైతే పంపించామో నివేదిక యాజ్ ఫర్ దట్ 9వ రాజ్యాంగ సవరణలో ప్రవేశపెట్టి తమిళనాడులో మనం ఏదైతే రిజర్వేషన్ ప్రక్రియ 59% ఉందో దానికి అనుగుణంగా చేయాలంటే డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. అది వదిలేసేసి దాని గురించి అవ్వదు ఇది నేను అమలు చేయలేను అని ఎట్లా చెప్తారు మీరు? ఎక్కడ లేకపోతే ఇప్పుడు ఇండియాలో ఎక్కడ జరగలేదు అనుకోండి, దాని గురించి మీరు మాట్లాడటం తప్పులేదు. అంతేగాని దాని గురించి మీరు అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇదే రిజర్వేషన్ ఉద్యమం జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడు ఇంటర్వ్యూ చేశారు, హెచ్ఎంటీవీ వాళ్ళు కానీ 10TV వాళ్ళు కానీ చేసినప్పుడు ఆయన ఏమన్నా అంటే నేను అసలు రిజర్వేషన్లకే నేను విరుద్ధం అని చెప్పాడు. అంబేద్కర్ గారు చెప్పింది ఏంటంటే రిజర్వేషన్లు లేనటువంటి భారతదేశం కావాలి అని చెప్పాడు. నేను కాపు నాయకుడు, నేను కాపు కమ్యూనిటీలో పుట్టినా రిజర్వేషన్స్కి మాత్రం నేను అంబేద్కర్ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నాను, రిజర్వేషన్స్ ప్రక్రియ నాకు ఇష్టం లేదు అని అన్నాడు. అయినా ముద్రగడ పద్మనాభం గారు ఈ రోజున పాదయాత్ర చేస్తానంటే అప్పుడు జరిగిన సంఘటన జరిగినప్పుడు కాపు ఉద్యమం జరుగుతోంది చేస్తానంటే ఆయనకి మీకు అనుమతి ఇవ్వాల్సిన అవసరం అయితే గవర్నమెంట్కి ఉంది. ఎందుకంటే ఎక్కడికైనా సరే డెమోక్రసీలో ఎవరైనా చేసుకునే అవకాశం ఉంది కాబట్టి చేసుకోవచ్చు. కానీ ఏదైతే ఈ ప్రక్రియ ఉందో దీనన్నిటికీ అంటే సుప్రీంకోర్టు యాజ్ పర్ సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం దీని అన్నిటి మీద డిమాండ్ చేసి అందరూ సాధించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కానీ దీన్ని ప్రత్యేకంగా తీసుకొని నేను ఒక కులానికి సంబంధించి వ్యక్తిని కాదు, ఒక కులానికి సంబంధించి నేను ఓట్లు ఆడడానికి రాలేదు కాబట్టి ఇది సున్నితమైనటువంటి అంశం అని చెప్పేసి ఆయన కొద్దిగా పక్కకు దోషించాడు. దాని మీద మాట్లాడకూడదు. ఇప్పుడు ఈ రోజున ఇది హాట్ టాపిక్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వరుసవారి ఇటువంటి ప్రకటనలు చేస్తా వచ్చారో చేయగానే దాని మీద వేడి రాసుకుంది. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం మూమెంటు జరుగుతూ ఉంటే ప్రత్యేక హోదా మీద, ఆ హోదా ఉద్యమంలో ఇప్పుడు అది కొద్దిగా డైవర్ట్ అయిపోయేసి ఇది తెర మీదకి వచ్చింది. అందుకని ఖచ్చితంగా మేము చేస్తున్న డిమాండ్ ఏంటంటే రాజకీయ పార్టీలు బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు కాపు కమ్యూనిటీ ఆయన మొన్న ఇచ్చినటువంటి ప్రధానమంత్రి గారికి కలిశారు. కానీ ఆయన లెటర్ ప్యాడ్ మీదే 15 అంశాలు ఇచ్చాడు. ప్రత్యేక హోదాతో పాటు ఆంధ్రప్రదేశ్లో మీరు ఇవ్వాల్సినటువంటి దొరికితను పూర్తి చేయాల్సినటువంటి అంశాలు ఇవి ఉన్నాయి, ఈ అంశాలు మీరు ఖచ్చితంగా పూర్తి చేయాలని చెప్పి అంట కాపుల సమస్యను మాత్రం ఆయన ప్రస్తావించారు. కాపుల రిజర్వేషన్ గురించి ఒక మాట మాట్లాడారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళ కమ్యూనిటీ నాయకుల్లోనే చిత్తశుద్ధి లేదు అంటారు మీరు? అంటే ఈ కాపు రిజర్వేషన్కి సంబంధించి ఏదైతే మీ కమ్యూనిటీ ఫైట్ చేస్తుందో, మీ హక్కుగా అడుగుతుందో, ఏదైతే ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోండి అన్న మాటలే మీరు అడుగుతున్నారు. నిజంగా అలాంటి కమ్యూనిటీ అంటే మీకు సంబంధించిన వాళ్ళలోనే ఇంటర్నల్ అలాంటి సమస్యలు ఉన్నాయా, నిజంగా చిత్తశుద్ధి లేకుండానే ఒకళ్ళకి అడుగులు వేస్తున్నారు అనేది ఆయన చెప్తున్న మాటలు. నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. మన శ్రీనివాస్ గారు చెప్పే దాంట్లో ఒక వాస్తవాన్ని గమనించాలి. రాజకీయాలు కులాలు అనేది ఇవాళ వచ్చినాయి కాదు. ఇప్పుడు మొదటి నుంచి కూడా 1947 ఆగస్టు
తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు 1950-60 మధ్య ఇదే కాపు కమ్యూనిటీని బీసీలో చేర్చిన పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు చేశారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల మరలా దాన్ని కొంత ప్రాంతాలని తూర్పు మన శ్రీకాకుళం విజయనగరం ఉన్నటువంటి కొంత భాగాన్ని డివైడ్ చేసి వాళ్ళని కానీ హైదరాబాద్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళని కానీ 300 కాపులు అవన్నీ తూర్పు కాపులుగా విభజించేసేసి వాళ్ళని డివైడ్ చేసి చేసడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆర్థికంగా ఉన్నారు, వాళ్ళకి అవసరం లేదని ఇంకోటి ఎవరికి దోచిందాలు చేసుకొని అప్పుడున్న రాజకీయ పరిస్థితులను బట్టి ఆ బీసీ కమ్యూనిటీ నుంచి బయట తప్పించారు. తప్పించేసిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా జనసేన పార్టీ అనేది ఇప్పుడు శ్రీనివాస్ గారే చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి, మాకు ఉన్న సిద్ధాంతాల్లో కులాలని కలిపే ఆలోచన, కుల నిర్మూలన అనేది జరగడం అనేది చాలా వ్యవధికి పడుతుంది. సో ముందు కులాలను కలుపుకొని వెళ్ళే ఆలోచనతో జనసేన పార్టీ సిద్ధాంతం మొట్టమొదటిది అనమాట. ఈ కులాలను కలుపుకొని వెళ్ళే భాగంలో, భాషలను కలుపుకొని వెళ్ళే భాగంలో, మతాలను కలుపుకొని వెళ్ళే భాగంలో కుల ప్రస్తావన వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అదే కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి ఇంకొకటి అనే ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన చాలాసార్లు చాలా మీటింగ్లో చెప్పాడు, నేను నా మతాన్ని విషయం వచ్చినప్పుడు నాకు ఇద్దరు పిల్లలు హిందువులు ఉన్నారు, ఇద్దరు పిల్లలు క్రిస్టియను, నా భార్య క్రిస్టియను, నేను హిందువుని, ఇట్లా అన్ని రకాలటువంటి వాళ్ళు మతాలను కలుపుకొని వెళ్ళాలనేటువంటి భావం ఆయన వ్యక్తపరిచిన మాట వాస్తవం. ఇప్పుడు ఎప్పుడు కమిషన్లు వేసినా, కాంగ్రెస్ పార్టీ వేసినా, తెలుగుదేశం వేసినా, లేదా సెంట్రల్ లెవెల్లో బీజేపీ ఉన్నా, ఎవరున్నా సరే కాపు కులం గురించి పూర్తి స్థాయిలో ఉద్యమాలు ముద్రగడ గారు చేసినా ఇంకొకళ్ళు చేసినా, అంతకుముందు ఆయన చిన్నకాపు ఆయన ఉండేవాళ్ళు సంగీత వెంకటరెడ్డి గారు, ఆయన కూడా కొంతకాలము పోరాట దీంట్లో కలిసి పనిచేసిన పరిస్థితులు ఉన్నాయి. ఆయన కూడా తూర్పుగోదావరి జిల్లా సంబంధించినటువంటి ఏరియాకు సంబంధించిన ఆయన మాజీ మంత్రి, అలాంటి చాలామంది పెద్దలు ఈ కమ్యూనిటీ పరమైనటువంటి విషయాలు వచ్చినప్పుడు పనిచేయడం జరిగింది. ఎవరు చేసినా, ఏ పార్టీ చేసినా పూర్తి స్థాయిలో ఒక దానికి ఒక రూపం ఇచ్చి, ఇదిగో ఇది ఇలా ఉంది, ఇక్కడ ఇలా చేయలేము, ఇలా చేస్తాము, పలానా టైంకి మేము చేస్తాము, లేదా ఇది చేయగలుగుతాము అనేటువంటి నిర్ధారణ అనేది ఎక్కడ జరగలేదు. అసలు కాలయాపన, ఒకసారి ఉపసారి ఇంకో పుట్టుస్వామి అంటాడు, ఇంకో మంజునాథ్ అంటాడు, ఇంకొక ఆయన వచ్చి ఇంకొక మార్కండే కమిషన్ అంటారు, రేపు శ్రీనివాస్ కమిషన్ అంటారు, లేదా ఇంకొక ఈయన మన మణికంఠ కమిషన్ అంటారు, ఈ కమిషన్లు జరిగిపోతా ఉంటాయి. జరిగితే కానీ వాటి మీద పూర్తి స్థాయిలో ఇచ్చేటువంటి ప్రక్రియ ఈ రోజుకి జరగలేదు, జరుగుద్దు అనే నమ్మకము అది తీసుకునే వాళ్ళకి అసలు. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, ఒక అభిప్రాయం చేస్తాను, జరుగుతుందా లేదా, ఎంతవరకు వస్తుందా అనేది. ఇప్పుడు నాకు నువ్వు ఇస్తావు ఈ గ్లాస్ నీళ్లు పెట్టావు, నాకు ఇచ్చినప్పుడే నేను తీసి తాగగలుగుతాను, అది చూపిస్తున్నావు నువ్వు నాకు, అంతవరకే అది జరుగుతుంది. అది తీసుకొచ్చి నా దగ్గర పెట్టి నువ్వు తాగు అన్నప్పుడు నాకు పూర్తిగా నా దప్పిక తీరుతుంది. అంతేగాని ఆ గ్లాస్ ఆడ చూపించి నీకేం పర్లేదు, నేను ఢిల్లీ పంపాను, లేకపోతే చుప్పు కోర్టులో వేసాను, నీకు నా దగ్గర పని అయిపోయింది, నా పని తీసుకెళ్ళి నేను ఆడ పడేసాను, ఇక అది అది వచ్చుద్దో కాదో నేను తర్వాత చూస్తాననేది కూడా జరుగుతూ ఉన్నది. సో ఏదేమైనా జనసేన పార్టీ నుంచి ప్రత్యేకంగా చెప్పాలి అంటే మాత్రం మా అధిష్టాన అధినాయకుడు ఆయన దాని మీద చాలా క్లారిటీగా ఉన్నాడు. ఆయన చెప్తాడు, ఆయనే చెప్తారు ఈ ఈ కమ్యూనిటీ పరమైన విషయాలు వచ్చినప్పుడు ప్రత్యక్షంగా ఆయనే మాట్లాడతారు దాని మీద. శ్రీనివాస్ గారే చెప్పారు ఇందాక, ఆయన ఒక కులాన్ని, ఒక మతాన్ని, ఒక పరిస్థితిని చేసే విషయాలు కాదు అది. ముందు ప్రజల సమస్యలు, అది ఏ కులంలో ఉన్నా సరే ఆ ప్రజల యొక్క సమస్యల మీద పోరాడదామనేటువంటి భావం కలిగిన విషయం. ఎవరు వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వార్థం కోసమో, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనం కోసమో వాళ్ళు రాజకీయంగా దాన్ని ఒక కులాన్ని పైకి లేపడము, ఒక కులాన్ని పక్కగా నెట్టడము చేసి లబ్ధి పొందదామనేది అది ప్రజలకు తెలిసిన విషయాలు. అలా చేస్తే అది తప్పు కూడా రాజకీయంలో చేసినందువల్ల అది ఎక్కువ కాలం నడవదు అది. ఆ బండి అంటే వాస్తవంగా కాపులు రిజర్వేషన్ ఇచ్చే తరుణంలో బీసీలు అడ్డుపడుతున్నారు, బీసీలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు అన్న ఒక మాట వినిపిస్తుంది. నిజంగా బీసీలు ఆ రిజర్వేషన్ ప్రక్రియని వ్యతిరేకించే పరిస్థితి ఏమైనా ఉన్నదా? వ్యతిరేకించే పరిస్థితి అయితే లేదు, బీసీలు బీసీలు ఉంటుంది, కాపులకు సంబంధించి కాపులకి ఉంటుంది, బీసీలు వ్యతిరేకించేది అనేది.
అంటే బీసీలు వ్యతిరేకిస్తున్నారా అనే విధానంతోనే కదా ఇంతకాలం తాత్సారం చేసుకుంటే దానికి ఒక కమిషన్ దానికి ఒక ఇది అనేది ఒక తెర మీద తెస్తున్న విషయం. అసలు తెలుగుదేశం పార్టీ 2014 ఇచ్చిన మేనిఫెస్టోలో అసలు బలహీన వర్గాలకు సంబంధించిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చిందో ఈ రోజున అసలు మనం చూసుకుంటే ఏది కూడా 85% ఎక్కడ కూడా నెరవేర్చిన దాఖలాలు అయితే ఉండవు. ఇవాళ రజకులు దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీలుగా ఉన్నారు. 2014 చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో కూడా రజకులను ఎస్సీల్లో చేస్తామని చెప్పి చెప్పిన మాట వాస్తవం కదా. 4 సంవత్సరాలన్నర గడిచిపోయింది, చేర్చారా? లేదు. మత్స్యకారులకు సంబంధించి ఎక్కడైతే మత్స్యకారులు ఉంటారో వాళ్ళకు సంబంధించిన అక్కడ వాళ్ళ స్కూల్స్ వాళ్ళ తీరానికి దగ్గరలో ఉంటారు. డెవలప్మెంట్ అక్కడ ఆ తీరానికి దగ్గరలోనే ఒక స్కూల్. ఇవాళ మనకు బాపట్ల కానీ వీటికి సంబంధించిన దాంట్లో గతంలో ఉన్న స్కూల్సే కానీ ఈరోజు 2014 తర్వాత ప్రత్యక్షంగా ఇప్పుడు చూసుకుంటే ఏ స్కూల్ కూడా మత్స్యకారులకు సంబంధించి ఏది లేదు. యాదవులకు సంబంధించి చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం 2009 కానీ 2004 కానీ రాజశేఖర రెడ్డి గారు ఒక గొర్రెపిల్ల కానీ ఒక మేకపిల్ల కానీ తిరుగుతూ ఉంటే చెవుకు ఒక పోగు కనపడేది. ఆ పోగు ఏందంటే అది ఏదైనా ప్రమాదవశాత్తు మరణించిన ఈ అడవుల్లో మేతకు సంబంధించి ఏదన్నా పురుగు ముట్టినా అది చనిపోతే నేరుగా ఇంటికి 6,000 వచ్చే కార్యక్రమం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం తీసుకున్న పరిస్థితి. ఈ రోజున అది లేదు. విద్యార్థులకు సంబంధించి బీసీల్లో మన తాడికొండకు సంబంధించి మేము వెళ్ళాం బీసీ హాస్టల్. 30,000 రూపాయలు ఇంజనీరింగ్ సంబంధించి ఇయర్లీ వస్తుంది. వాళ్ళకి సంబంధించి 1,00,000 రూపాయలు కార్పొరేట్ కాలేజీలు 1,00,000 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నాయి. ఈరోజున 30,000 రూపాయలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బీసీలకి ఇచ్చే కార్యక్రమం తీసుకుంది. ఈ 1,00,000 ముక్కుడు పిండి చెవుడు పిండి వసూలు చేసే కార్యక్రమం. దీనికి సంబంధించి రైతు రుణమాఫీ కూడా మూడు దఫాలు రిలీజ్ చేశారు. 4వ దఫా కొంతమందికి వచ్చింది, కొంతమందికి లేదు. నాకే చూసుకుంటే పెదకాగారి మండలంలో నాకు లోన్ ఉంది. రుణం అంతే ఉంటుంది, వడ్డీలో కొంత పోతుంది, అసలు రుణం అంతే ఉంటుంది. వాస్తవంగా రైతులకు సంబంధించి చంద్రబాబు గారు గతంలో 9 సంవత్సరాలు పరిపాలన చేస్తే మనసులో మాట అని చెప్పి ఒక పుస్తకం ఆయన సొంతంగా అతను తయారు చేశారు చంద్రబాబు గారు. దాంట్లో రైతులకి వ్యవసాయం సర్వదండగా అని చెప్పి ప్రజెంట్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వారి చేతుల మీదగానే రాశారు. మనము ఎప్పుడైనా సరే వ్యవసాయం సర్వదండగా అని చెప్పి రాసిన పరిస్థితి. ఇవన్నీ వాస్తవాలు, చెప్పేయండి. ఏమి ఈ కలర్ కంట్రాక్ట్ చెప్పేయం కాదు, వాస్తవాలు. ఏమి ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో బీసీలకు ఏకైక గుర్తింపు ఇచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉన్నట్టు ఈ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది బీసీల కోసం. బీసీలు ఈ దేశంలో వెనకబడిపోయేదారు, బలహీన వర్గాలు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం లేదు అనేటువంటి ఉద్దేశంతో పెట్టి దాదాపు 60% పైన బీసీలకు సీట్లు ఇచ్చి బీసీలందరినీ కూడా మంత్రులు చేసినటువంటి ఘనత ఈ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం క్యాబినెట్లో అత్యంతమైన కీలకమైనటువంటి బాధ్యతను నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే బీసీలు. ఈ రాష్ట్రం ఇది బీసీలకు పేటెంట్ పార్టీ. అది జగన్మోహన్ రెడ్డి గారి గురించి అను రాజశేఖర రెడ్డి గారి గురించి ఏమైనా చేశారని చెప్పి బీసీలు చేశారని చెప్పడం అది పూర్తి అవాస్తవం. ఎందుకంటే ఈ రోజు కూడా మీరు ఏ సంక్షేమ పథకాలైనా ఆదరణ పథకం తీసుకోండి, లేకపోతే బీసీలకి ఇప్పుడు మేము మ్యారేజ్ స్కీమ్స్ పెట్టాం అవి కానివ్వండి. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే ఆయన చెప్పిన దాంట్లో చాలా తప్పు ఉందంటే నేననేది ఏంటంటే మనము ఎప్పుడైనా డిబేటింగ్ జరిగేటప్పుడు వాస్తవాలతో రావాలి. వాస్తవాలు లేకుండా ఏ వాస్తవాలు కాదండి, నేను చెప్తానండి లెక్కలు. నేను చెప్పేది చెప్పానండి కాపులు బీసీల్లో కలుపుతా ఉన్నప్పుడే ఓ పెద్ద ఉద్యమం స్టార్ట్ అయింది. వాల్మీకిల్ని తీసుకొచ్చి ఆ రోజున బోయల్ని తీసుకొచ్చేసి ఎస్టీలను చేద్దామని అంటేనేమో ఒడ్డర్లు ఒప్పుకొని పరిస్థితి. ఒడ్డర్లు తీసుకెళ్ళి మనం బీసీల్లో ఎస్సీల్లో చేరుస్తామన్నప్పుడు వాళ్ళు ఒప్పుకొని పరిస్థితి.
నేనేంటంటే సామాజిక వర్గాల పరంగా ఎవరికి ఎవరు ఎవరి హక్కులు ఎవరు కోల్పోతారు అనేటటువంటి ఆందోళన ప్రతి వాళ్ళలో ఉంది. ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నుకునేటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా కనుక ఒక చైర్లో కూర్చుంటే, కూర్చున్నప్పుడు ఆ ముఖ్యమంత్రి స్థానంలో కనుక కూర్చుంటే, ఖచ్చితంగా నువ్వు ఏదైనా ఒక ప్రక్రియ, ఒక రిజర్వేషన్ ప్రక్రియ, ఒక సామాజిక వర్గానికి న్యాయం చేయాలనుకున్నప్పుడు ఒక హడావుడిగా ఒక జీవో చేసేసి పక్కన పడేస్తే 30 జీవో, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసింది అదే మీరు చెప్తా ఉంది, జీవో నెంబర్ 30 చేస్తే ఇది ఇవన్నీ సాక్ష్యాధారాలు. 30 జీవో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి, ఇందులో హైకోర్టు ఇచ్చినటువంటి ఇవి కూడా ఉన్నాయి కాపీ జడ్జిమెంట్. ఆ రోజున ఏమైతే ఇచ్చారు మీరు అడవుడుగా చేశారు, వేశారు కమిషన్, ఏమైంది కాపుల మీద కమిషన్ వేస్తే కమిషన్ మీరు బీసీ కులాలకు అన్యాయం జరగకుండా పుట్టుదం కమిషన్ మీరు ఏదైతే రిపోర్ట్ నివేదిక రాస్తే వచ్చిన తర్వాతే మీరు పరిగణలో తీసుకోవాలి, కానీ మీరు ముందు చేయడానికి వీల్లేదని చెప్పి స్పష్టంగా చెప్పింది హైకోర్టు. ఆ విధంగా ఇప్పుడు కోర్టులు నువ్వు ఒకసారి నిజమే రాజ్యాంగం నేను చెప్పానండి ఒకసారి మీరు మాకు వెన్నుముక లాంటి వాళ్ళు అని చెప్పి మీరు చెప్తున్నారు. పక్క సాక్షాత్ ఒక నెల రోజుల క్రితం మనకు కోతవేటు దూరంలో సెక్రటరేట్ ఉంది, సాక్షాత్ మీ నాయకుడి దగ్గరికి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబు గారు ఉంటే నాయబ్రాహ్మణులు వెళ్తే మీ తోకలు కత్తిరిస్తాం, నాయబ్రాహ్మణులకు మేమే చేస్తాం చేస్తా ఉంటే వాళ్ళు మాట్లాడే వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు ఏం చేశారంటే వైకాపా వాళ్ళు కొంతమంది తయారు చేశారు, తయారు చేసి పంపించారు, సీఎం గారే పిలిపించారు అందరినీ, సీఎం గారు పిలిపించారు మీ సమస్యను పరిష్కరిద్దాం రమ్మని చెప్పి పిలిపించినప్పుడు వాళ్ళు సెక్రటరియట్కి వచ్చినప్పుడు చాలా మర్యాదగా ప్రవర్తించారు. ఎట్లా ప్రవర్తించారు, సీఎం గారు పక్క డిస్కస్ చేస్తున్నారు క్లియర్ గా డిస్కస్ చేస్తామంటే సీఎం డౌన్ డౌన్ అని చెప్పన్నారు కొంతమంది అన్నారు, విజువల్స్ ఉన్నాయి బాబు ఉంటేనే అందులోనే డౌన్ డౌన్ అంటే సీఎం కోపడ్డారు. ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి నేతలు నిన్న చేసిన వ్యాఖ్యలు కానీ దానికి సంబంధించిన అంటే టీడీపీకి దత్తపత్రిక లేకపోతే పుత్రిక అని కూడా చెప్పొచ్చు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వచ్చిన కథనమే ఇది, అంటే కావాలని క్రియేటెడ్ కథనం కూడా కాదు, దీన్ని దాదాపు ఒక 3 కాలమ్స్లో ఈ వార్త రాశారు. దీనికి సంబంధించి ఇదిగోండి మీ పేపర్లో మీరు వచ్చిన వార్తా కథనమే ఇది. దీనికి సంబంధించి అంటే మీరు కులాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం మీరే మొదలు పెట్టారా లేదంటే కావాలని వాళ్ళని రెచ్చగొట్టే విధానమా అది? దీని మీద ఏంటంటే ఏ రోజునైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రకటన చేశారు, చేసినప్పుడు టీవీలో చర్చా కార్యక్రమంలో అనేక మంది పొలిటికల్ అనలిస్ట్ వచ్చారు, వాళ్ళు ట్విస్ట్ చేశారు ఈ సబ్జెక్ట్ని, ఇది బీసీలని ఓట్ బ్యాంక్ కోసం అని చెప్పి కొంతమంది, లేకపోతే కాపులు ఓట్ బ్యాంకు శక్తి బదిలీల కోసం అని చెప్పి కొంతమంది, లేకపోతే నిజంగా కాపు కులం అంటే వాళ్ళకి పడదని చెప్పేసి కొంతమంది, ఈ రకరకాలు ఈ ట్విస్టుల్లో ఏంటంటే మెయిన్గా ఎక్కువ శాతం మంది ఏం చేశారంటే తూర్పు గోదావరి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఉన్నాడు, ఆ పర్యటనలో ఉన్నప్పుడు శక్తి బలిజీ సామాజిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళు బీసీల్లో ఉన్నటువంటి వాటి వాస్తవం, వాళ్ళు కనుక కాపులను కనుక ఈరోజు కనుక తీసుకొచ్చి ఈ సామాజిక వర్గంలో ఇది రిజర్వేషన్ కనుక సౌకర్యం కనుక కల్పించినట్టయితే మా హక్కులను మేము కోల్పోతామనేటటువంటి అతను హడావుల్లో ఉన్నాడు. అట్లా కాకుండా అతను ఏంటంటే అతని అనాలిసిస్ ఏంటంటే అసలు పూర్తిగా కాపులందరికీ కూడా టికెట్లు ఇవ్వకుండా తూర్పుగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం అనేది వాళ్ళకి ఎవరికి కూడా టికెట్స్ ఇవ్వకుండా శెట్టిబలి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా అక్కడ టికెట్లు ఇచ్చి అతను ఏదో ఒక రాజకీయ ఇది చేయాలని చెప్పి అనలైజ్ చేసుకుని వాళ్ళకి ఒక కొత్త ప్రక్రియ చేయాలని చెప్పేసి ఆ స్ట్రాటజీలో వెళ్తున్నాడని చెప్పేసి కొంతమంది అనలిస్టులు చెప్తా ఉన్నారు. ఈ విధంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అనేకమైనటువంటి సెల్ఫ్ గోల్స్లో ఇవ్వండి, ఆయన సెల్ఫ్ గోల్లో ఆయనే ఎప్పుడు వేసుకుంటా ఉన్నాడు, 5 సెల్ఫ్ గోల్లు వేసాడని చెప్పేసి ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు యూట్యూబ్లో చెప్తా ఉన్నాడు. ఈ మధ్య ఆయన సెల్ఫ్ గోల్స్ విపరీతంగా వేసుకుంటున్నాడు, దాంట్లో ఇది పెద్ద రాజకీయ తప్పిదం అనమాట. అసలు ఒక రాజకీయ పార్టీ ఒక కులానికి రిజర్వేషన్ కల్పించిందని చెప్పటం అనేది అసలు ఇంతవరకు భారతదేశ చరిత్రలో లేదు. భారతదేశంలో ఇప్పుడు కూడా మీరు మోడీ గారిని జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్నాడా అంటానికి ఇది ఒక ఉదాహరణ కూడా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీకు జాటి ఉద్యమం జరుగుతూ ఉంది, జాటి ఉద్యమం జరుగుతూ ఉంది మహారాష్ట్రలో, మహారాష్ట్ర ఉద్యమం జరుగుతుంది, మరాఠీ ఉద్యమం, మరాఠీ ఉద్యమంలో దాదాపు 40 బస్సులు తగలబెట్టేస్తారు, ఈరోజు తగలబెట్టేసి పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంది, జాటి ఉద్యమం జరుగుతూ ఉంది, జాటి నాయకులు అంత రోడ్ల మీద వచ్చేసారు, ఇంకా అనేకమైనటువంటి ఉద్యమాలు ఇక్కడ జరుగుతూ ఉంటే ఆ ఉద్యమాలకు సంబంధించి అన్నీ కూడా సుప్రీంకోర్టులో అఫిడవిట్లు కట్టాయి ఈ ఉద్యమాలను ఏం చేస్తారని చెప్పినప్పుడు ఏం చేశారంటే జాట్లు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు, మహారాష్ట్రలో మరాఠీ వాళ్ళు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. అంతా ఏం చేశారంటే ఒక టెక్నికల్ నిర్ణయం తీసుకున్నారు, తీసుకొని మేము సుప్రీంకోర్టు డెసిషన్ 50% ఏదైతే ఉందో ఆ సుప్రీంకోర్టు రిజర్వేషన్ 50% మించకూడదన్నారు, మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి మేము జాట్లకి రిజర్వేషన్ కల్పించలేము అని చెప్పేసారు.
దాని మీద ఇందిరా సహాని కేసు అని చెప్పేసి ఇంకో కేసు ఒకటి లేటెస్ట్గా ఒకటి సంథింగ్ ఏదో పేరు మర్చిపోయాను ఆ కేసు ఒకటి పడ్డప్పుడు ఈ కేసులో క్షుణ్ణంగా సుప్రీంకోర్టు ధర్మాసనం దీని మీద జస్టిఫై చేసింది. జస్టిఫై చేసి ఒక సామాజిక వర్గానికి కనుక మనం రిజర్వేషన్ ఇవ్వాలంటే వాళ్ళు రాజకీయంగా ప్రభావితం చేసేటటువంటి కులం అవ్వకూడదు అని చెప్పి చెప్పింది. అంటే రాజకీయంగా ప్రభావితం చేస్తారు కాబట్టి మీరు మళ్ళా వాళ్ళకు కనుక రిజర్వేషన్ కనుక కల్పించినట్టయితే వాళ్ళు అన్ని రకాలైనటువంటి లబ్ధులు పొందేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు అది కరెక్ట్ కాదని చెప్పి అనలైజ్ చేసింది. ఒక సామాజిక వర్గానికి మనం రిజర్వేషన్ కనుక ఇవ్వాలనుకుంటే వాళ్ళు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వాళ్ళు వెనకబడిపోయి ఉన్నారటువంటిది మీరు నిర్ణయించకూడదు పొలిటికల్ పార్టీ. అది నిజంగానే ఒక ఇట్లాంటి కమిషన్స్ ఏదైతే వేసి ఆ కమిషన్స్ ద్వారా మీరంతా కూడా దాని మీద ఒక ఎనలైజేషన్ తీసుకొని దాని ప్రకారం మీరు ఆ కమిటీ నివేదికను తీసుకొని చేయాలని చెప్పేసి స్పష్టంగా జడ్జిమెంట్లు చెప్పింది. అప్పుడు అందుకని మేమేం చెప్తా ఉన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ వాయిస్ ఏమైనా వినిపించాడా రిజర్వేషన్స్ ప్రక్రియకు వ్యతిరేకం? ఎట్లా వ్యతిరేకం? ఇప్పుడు 69% తమిళనాడులో ఒక పక్క జరుగుతూ ఉంటే అమలు జరుగుతూ ఉంటే అమలు జరగాలని చెప్పి మనం ఎట్లా చెప్తాం? మనం చేయాల్సింది ఏంది? షెడ్యూల్ 9లో పెట్టేసేసి మీరు దాన్ని తీసుకురావాలని చెప్పి మనం డిమాండ్ చేయాలా? అది ఈ రోజున ఈ సోదరులు చెప్తున్నట్టు ఇంకొక రజకులను ఎస్సీల్లో పెట్టేది కానీ ఎవరికైనా కానీ ఏదైనా సరే ఒక రాజ్యాంగమైనటువంటి ప్రక్రియ రిజర్వేషన్స్ అనేది మన చేతిలో మనం ఊరకనే ఊరక మాట్లాడేసి పెట్టేటైతే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం 70% అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పొలిటికల్కి రాజకీయాలకు అనుగుణంగా అటు పడితే అటు పోద్ది. అందుకని చెప్పి దెర్ ఇస్ వన్ లిమిటేషన్. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కనుక మనము ఎవరైనా అండి రాజకీయాల్లో ఒక నిమిషం శ్రీనివాస్ గారు మీరు చాలా క్లారిటీగా చాలా వివరంగా మాట్లాడుతున్నారు, దాని కాదంటలేదు. కానీ మీరు చెప్పే విషయాలు వచ్చినప్పుడు మనం కూడా ఆలోచించాలి. మనం 2014లో మనం చేసిన ప్రామిస్లు ఏమైతే ఉన్నాయనేది కూడా మనం రిమైండ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనము కాపులు ఇచ్చారా లేదా మత్స్యకారులకు ఇచ్చారా రజకులకు ఇచ్చారా వడ్డీలకు ఇచ్చారా అనే బోయలకు ఇచ్చారా అనేది మీరు చెప్పుకొస్తున్నారు, ఆయన అడుగుతున్నారు. కానీ దాంట్లో మీరు చేసినటువంటి ప్రక్రియలో 5 సంవత్సరం నడుస్తుంది ఇవాళ రాజకీయానికి మీరు వచ్చిన తర్వాత. అంతకుముందు గతంలో ఇదే ముఖ్యమంత్రి 9 సంవత్సరాలు పరిపాలించాడు. రామారావు గారి విషయం పక్కన పెట్టండి, ఆయన మనం ఎప్పుడు గౌరవిస్తాం. బీసీలను కూడా వాస్తవంగా బీసీలు అనే పరిస్థితి తీసుకొచ్చి తమిళనాడులో కరుణారెడ్డి గారు ఆ పరిస్థితి ఉన్నప్పుడు మీరు అన్నారు తమిళనాడులోనే ఉంది, అప్పటికే తమిళనాడులో ఉంది బీసీలు దేశంలో మొట్టమొదట ఇక్కడ అంటున్నారు కదా, ఆల్రెడీ అప్పటికే తమిళనాడులో ఉంది. ఏదన్నా కానీ మీరు బీసీల గురించి మాట్లాడినప్పుడు చెప్తున్నాను నేను ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నాను. దేశంలోనే మొట్టమొదటి దేశంలో ఫస్ట్ మొట్టమొదటిసారి ఎక్కడ అదే అక్కడ కూడా ఆంధ్ర మీరు ఏదైనా నో ప్రాబ్లం ఓకే రైట్ బీసీలు అని మీ భావం అది మంచిదే, కాదంటల్లా బీసీలు రామారావు గారు ఆ విషయాలు పక్కన పెడదాం. ఆయన తదనంతరం ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరి 9 సంవత్సరాలు ఏం చేశాడు? అదే చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాల పరిపాలనలో మరి ఈ కమిషన్లు తెలుగు కాంగ్రెస్ వాళ్ళు వేశారు లేదంటే ఇంకో వాళ్ళు వేశారని మీరు చెప్తున్నారు. ఏది మన కాపులకు కానీ ఇంకోళ్ళకు కానీ ఆ 9 సంవత్సరాలు చర్చలకు రాలేదు, పరిస్థితులు లేవు. విజయభాస్కర్ రెడ్డి గారు మీకు చెప్తారు మేమైతే అన్నది కాపులకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మీరు అనకపోతే పాదయాత్రలో పిఠాపురం నియోజకవర్గంలో ఆయన ప్రకటించాడు పాదయాత్రలో, దాని ప్రకారంగా కాపు సోదరులు మమ్మల్ని అధికారంలో తీసుకొచ్చిన మాట వాస్తవం. ఇంతకు ముందు కాంగ్రెస్ మోసం చేసింది, ఇప్పుడు మీరు మోసం చేసినట్టే కదా. మేము అసెంబ్లీలో ఆమోదించి దానికి జీవో చేసి ఇప్పుడు లాస్ట్ అదే ఇందాక మార్కండేల్ గారు ఒక మాట అన్నారు మంచినీళ్ళు అక్కడ పెట్టారు తాగదు. అసలు ముందు నేను తాగితేనే కదా నాకు అది అది నేను చెప్తాను. ఇప్పుడు ఒక వాస్తవంలో కులాల విషయం శ్రీనివాస్ గారు ఒక నిమిషం వినండి, మీరు చెప్పింది చాలా క్లియర్గా విన్నాము, చాలా బాగా మాట్లాడారు మీరు. నేను కాదంటారా ఎవరి రాజకీయ పార్టీని వాళ్ళు డెవలప్మెంట్ చేసుకోవడం కోసం వాళ్ళు మాట్లాడతారు, కానీ వాస్తవంలోకి వెళ్ళాలి, ప్రజాజీవనంలోకి వెళ్ళాలి. ప్రజాజీవనంలోకి వెళ్ళినప్పుడు చిన్న ఉదాహరణ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నాడు, ప్రజాజీవనంలో ప్రజల్లో ఉన్న సమస్యల్లోకి వెళ్దాం అంటున్నాడు, ప్రజల్లో ఉన్నటువంటి ఇబ్బందుల్లోకి వెళ్దాం అంటున్నారు. ఎక్కడ ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ జరగాల్సిన పరిస్థితి ఉందో అక్కడ వనరులు ఉన్నాయో ఆ వనరులు ఏ విధంగా ఉపయోగించుకుందాం అని అంటున్నారు. ఎంతసేపటికి ఒకటే ఒక విషయాన్ని మనం గత ప్రభుత్వాలు 20,000 రేషన్ కార్డులు ఇస్తే ఏది తెల్ల కార్డులు మేము 40,000 ఇచ్చామంటే నీకు నీ యొక్క డెవలప్మెంటు నువ్వు 40,000 ఇచ్చావంటే నీ డెవలప్మెంట్ డౌన్ అయినట్టే లెక్క.
నువ్వు ఒక భేదవాడిని పెంచుతున్నట్టే లెక్క. నువ్వు వాస్తవాల్లో నుంచి నువ్వు భేదవాడు ఒక ఒక సమకాలీన రాజకీయంలో 5 సంవత్సరాలు నేను పరిపాలించడానికి నీకు అప్పచెప్పినప్పుడు, నువ్వు ఒక మేనిఫెస్టోని తయారు చేసుకుంటున్నప్పుడు, వీటికి ఒక పద్ధతి ప్రకారం వెళ్ళగలిగినప్పుడు అవే మనం చేసిన మేనిఫెస్టోలు కొన్నైనా మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. అలా కాకుండా ఒక కులానికి ఒక ఇది, ఈ కులం అని, ఆ కులానికి ఒకటని, ఇంకొకరు ఇందా సోదరుడు అన్నాడు ఆ కులానికి స్కూల్ లేదు ఈ స్కూల్ లేదు, అది కూడా కరెక్ట్ కాదు. అక్కడ ఆ ఏరియాలో ఆ స్కూల్ పెడితే అందరూ చదువుకుంటారు, దాంట్లో తప్పు లేదు. కానీ ఇవాళ రోజున ఆయన అడిగినట్టుగా ఏ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఉన్నారు, అంత గవర్నమెంట్ స్కూళ్ళన్నీ కూడా 0 అయిపోయి పూర్తి స్థాయిలో అంత కార్పొరేట్ సంస్థలకి దాన్ని పూర్తి స్థాయిలో పనిచేసేసి ఈ గవర్నమెంట్ ఉన్న గవర్నమెంట్లు, ఈ గవర్నమెంటా, గత గవర్నమెంటా, ఏ గవర్నమెంటా, లేదా సెంట్రల్ గవర్నమెంట్ చేసిందా అనేది మనం ఆలోచించుకోవాలి. వాస్తవం అనేది దగ్గరలో తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము, మన వ్యవస్థలో ఎంతవరకు మనం పాల్గొంటున్నాము, మనం వ్యవస్థకు ఎంత న్యాయం చేస్తున్నాము, ప్రజలకు ఎంత దగ్గరగా ఉన్నాం అనేది చూసుకోవాలి. మనం అధోగతి పాల్లోకి తీసుకెళ్తున్నాం గవర్నమెంట్ పరిపాలించి వాళ్ళని డెవలప్ చేస్తున్నాం అనుకుంటే, లేదు పక్కా గృహాలు ఉన్నాయి, ఆ గృహాలు ఎంతవరకు మనం పరిశీలనలో తీసుకుంటాం, సెంట్రల్ గవర్నమెంట్ నీకు ఎంత ఇచ్చింది, నువ్వెన్ని చేసావు, వీటిని మనమే చర్చ తీసుకుందాం. ఈ కులాలు, మతాలు, వ్యవహారాలు ఇవన్నీ కూడా రాజకీయంలో వాళ్ళ యొక్క స్వార్థం కోసం, వాళ్ళ యొక్క పరిస్థితి కోసం, రేపొద్దున ఒక 6 నెలలు 7 నెలలు ఎలక్షన్ వచ్చింది అనే ఉద్దేశంతో గేమ్లు ఆడుకోవడం వేస్ట్. సమస్యల్లోకి రండి. మీరు చెప్పిన సమస్యలు ఏంటి, మీరేం పరిష్కారం? ఇందాక ఒక్క నిమిషం తమ్ముడు, ఇందాక ఆయన చెప్పాడు రైతు రుణమాఫీ. రైతు రుణమాఫీ పక్కా ఫెయిల్యూర్. అది 100% గుండెమే చేసుకుని ఏ తెలుగుదేశం కార్యకర్తనైనా చెప్పమానండి, ఇది నేను చెప్తున్నా 100%. నేను కూడా రైతే, పొన్నూరులో నాకు కూడా 2 ఎకరాలు 40 సెంట్లు పొలం ఉంది, నేను కూడా చూశాను, నాకు కూడా నా పేరు మీద ఉన్న పొలంలో నాకు కూడా ఆయన చెప్పినట్టుగా 2 సార్లు వచ్చింది, ఏదో 15 వేలు ఒకసారి, 16 వేలు ఒకసారి. ఇవన్నీ ఏంటంటే మనం పోవాలనో ఇంకోటనో ఇంకోటనో కోరుకోవటంలా, వాస్తవం కాదు. నువ్వు ప్రకటించినప్పుడు అది సవ్యంగా జరుగుతుందా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది, అది ఎంతమందికి పోయిందనేది చూడాల్సిన అవసరం ఉంది. అది వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఒప్పుకోవాలి, అది ఇది ఫెయిల్యూరు. అదేవిధంగా రైతుకి ఎంతవరకు మనం న్యాయం చేస్తున్నాము, నువ్వు చెయ్యి, నువ్వు నీళ్ళు లేని చెప్పి ఇవాళ దాని పేరు పట్టిసీమ, దానిలో ఎంతవరకు నువ్వు న్యాయం చేసావు? అప్పటికే అయింది, ఇప్పుడు కాదు, మీ గవర్నమెంట్ పట్టిసీమ పెట్టింది, తెలుగుదేశం కాదు రాజశేఖర డబ్బు పెట్టాడు పట్టిసీమ తమ్ముడు. ఆ కాలువ నిర్మాణం సంబంధించి అది నేను ఒకటి చెప్తానండి సార్, నేను చెప్పేది మీరు చర్చల్లో ఎప్పుడైనా సరే నేను చెప్పేది ఒక గుర్తుపెట్టుకోండి, భారత మనకి అంబేద్కర్ రాజ్యాంగం రాశారు, రాజ్యాంగం రాసినప్పుడు అంబేద్కర్ గారు రిజర్వేషన్స్ పెట్టాడు. ఎందుకోసం పెట్టాడు? భారతదేశంలో దాదాపు 55% వ్యవసాయ కూలీలు ఉన్నారు, వ్యవసాయదారులుగా వ్యవసాయ కూలీ, వ్యవసాయం మీద జీవనాధారం చేసి బతికేటటువంటి వారు 50% ఉన్నారు, చేతి వృత్తుల మీద బతికేటటువంటి వారు 15% వారు, చేతి వృత్తుల మీద కొండలు చేసేవాళ్ళు, రజకుడు కానీ లేకపోతే రకరకాలు వాళ్ళు. ఈ విధంగా భారతదేశంలో అత్యున్నత స్థానంలో సంపన్నులు ఉంది ఓన్లీ 12-13% సంపన్నులు, తర్వాత శాతం తీసుకుంటే మిడిల్ క్లాస్ ఇంకొక 15% వరకు, మిగిలిన 60% ప్రజలు దాదాపు భోజనాన్ని కూడా నోచుకోలేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి భారతదేశం. అటువంటి పరిస్థితుల్లో ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చినప్పుడు బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, ఖచ్చితంగా ఏదైతే ఈ ఫలితాలు అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో, ఆ రోజున ఎలక్షన్స్ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా మనకి ఎలక్షన్ పాలసీ ఏంటి, రాజులు రాజు కుటుంబీకులు ఎలక్షన్స్లో పోటీయాలి, మామూలు చేయడానికి లేదు, సంస్థానాధీశులు చేయాలి, ఆ తర్వాత సంస్థాన నిధులు చేతిలో నుంచి మనం మామూలుగా పొలిటికల్ కులాల వారీగా వచ్చింది, ముస్లిం లీగ్ వాళ్ళు చేయాలి, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు చేయాలి, ముస్లిం లీగ్ వాళ్ళు ఇన్ని సీట్లు, కాంగ్రెస్ వాళ్ళు ఇన్ని సీట్లు, మైనారిటీలకు ఇన్ని సీట్లు అని చెప్పేసి అప్పుడు చేయడం జరిగింది, డిబేట్ చేయడం. ఆ ప్రక్రియ నుంచి ప్రజాస్వామ్యంలోకి వచ్చాం 1947లో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత. ప్రజాస్వామ్యంలోకి వచ్చినప్పుడు ఈ భారతదేశ పోరాటాన్ని అంతా చూసిన తర్వాత బిఆర్ అంబేద్కర్ గారు ఏం చేశారంటే, రాజ్యాంగ రచనలో ఆయన క్లియర్గా అన్ని మెన్షన్ చేశారు, ఖచ్చితంగా భారతదేశంలో రిజర్వేషన్ ప్రక్రియ ఉండాలి, ఎంతకాలం ఉండాలి మెన్షన్ చేశారు. కానీ ఇది ఎంతవరకు మీరు సక్రమంగా అమలు చేసినప్పుడు ఈ ప్రక్రియ అమలు చేయకపోతే ఇది కంటిన్యూస్ అవుతూనే ఉంటుంది.
ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి మనము రేషన్ కార్డు 20,000 40,000 ఇచ్చామంటే వాడు ఇమీడియట్గా మీరు కాదు మనం ఏదో వరకు టీవీ ఛానల్లో కూర్చొని మాట్లాడుకుంటూ వచ్చేది ఏమీ లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా 40,000 60,000 చేస్తే 60,000 30,000 చేయటం అసలు 20,000 అదే నేను ఒక నిమిషం మీరు మాట్లాడారు నేను ఒప్పుకుంటాను సమాధానం చూద్దాం. సమాధానం ఏముంటుంది కానీ నువ్వు ఎన్ని చెప్పినా మీరు ఎన్ని చెప్పినా సరే మీరు 100,000 చెప్పినా సరే అభివృద్ధి అనే పరిస్థితిని ఆచరణ అని చేసే ఒక నిమిషం ఆగండి. అది మనకి ప్రధానమైనటువంటిది వ్యవసాయం. మన వ్యవసాయానికి సంబంధించిందో లేదంటే ఎవరైతే చేతి వృత్తులు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించిందో లేదంటే ఇంకేదైనా వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో చిన్న సన్నకారు వాళ్ళకి ఏం చేస్తారో లేదంటే ఇంకేదైనా పరిశ్రమ పరంగా వస్తేనో అలాంటి వాటి మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినప్పుడు నువ్వు ఎప్పుడైతే చెప్తున్నారో మీరు చెప్పినటువంటి డెవలప్మెంట్ అనేది ఎడ్యుకేషన్ పరంగా కోఆపరేషన్ చేసి ఇవాళ ఒక ఎడ్యుకేషన్ కొంతమంది చేతుల్లో ఇమిడిపోయి ఉంది. మీరు చెప్తున్నారు మీరు రిజర్వేషన్ అనేది ఇచ్చారు, రిజర్వేషన్ అనేది కొంతకాలం వరకు ఇది తీసేమన్నాడు ఆయన, అంతేగాని కంటిన్యూ జీవితం మొత్తం దేశం ఒక యుగం మొత్తం చేయమని చెప్పలేదు అంబేద్కర్. చేయమన్నారు, చేసిన దాన్ని నువ్వు ఇప్పుడు మీ పరిపాలన నా పరిపాలన ఇంకో పరిపాలన అనే కాదు, ఎవరి పరిపాలన అయినా సరే మనం పరిపాలనకు వచ్చిన తర్వాత మనం గత 9 సంవత్సరాల తర్వాత మనం ఏమి డెవలప్మెంట్ చేశామనేది ఆలోచించుకోవాలి. ఈ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ఏదైతే రోడ్డు మీద ఉండి ఒక రూపాయి కూడా డబ్బులు లేకుండా విడగొట్టబడి 16,000 కోట్ల అప్పుతో మనం బయటకు వచ్చినప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు డెవలప్ చేస్తామని చెప్పే నీకు ఇచ్చింది 4 సంవత్సరాల కాలం ఇప్పుడు అయింది 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల్లో ఇదేమన్నా మాయబజార్ సినిమా ఒక ఎట్ట పెద్ద అట్ట కట్టడానికి రూపాయి డబ్బులు లేవు, నీకు ఆదాయం రావాలి, రెవెన్యూ రోడ్ లేదు, రెవెన్యూ చెప్పాడంటే ఆయన రాష్ట్రాన్ని బాగు చేయండి అని మీ చేతిలో పెట్టారు, బాగు చేద్దాం చేయండి మిమ్మల్ని నమ్మి వచ్చిన ఆయన. ఏది మీరు 40 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయోమయం ఉంది, 10 ఏళ్ళు సీఎం చేశారు, పరిస్థితి బాగుంది, దాంతో అటువంటి ఆయనతో కలిసి పనిచేస్తే బాగుంటుంది మిమ్మల్ని నమ్మి వచ్చిన ఆయన. ఆయన ఆయన వచ్చి అడిగాడు చెప్పాడు ఆయన రాలేదని ఆయన మీద పెట్టి ఉపయోగం ఉంది పవర్ ఉంటది. పవర్ ఎంతకాలం ఉంటది? మీరు ఇల్లు కట్టాలంటే 4 ఏళ్ళు పట్టింది. ఏది మీరు ఇల్లు వేసి స్లాబ్ వేయండి 3 ఫ్లోర్ సొంతం వేయాలంటే కట్టేటప్పుడు ప్రతి వాడు అంటాడు ఈ సొమ్మం ఏంది, ఈ గుంతలు ఏంది, లేకపోతే ఈ ఇనువు ఏంది, ఈ తుప్పు ఎందు ఇదంతా మాట్లాడతారు. గృహప్రవేశానికి వచ్చినప్పుడు బ్రహ్మాండంగా కట్టారు, ఎవరు కట్టాడు, ఏది సూపర్ అని అంటారు. నేనంటే ఏంటంటే ఏ ప్రక్రియ అయినా సరే ఇప్పుడు తల్లి గర్భం దాల్చి 9 నెలలు 10 నెలలు 11 నెలలు మొయ్యాలి, మోస్తేనే బిడ్డ బయటకు వస్తాడు. అంతేగాని మీరు ఏమి లేకుండా 4 నెలలకి 4 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి అయిపోయింది, ఇక్కడే లేదు అక్కడే లేదు అదే లేదు ఇదే లేదు. మీ ప్రభుత్వం రాజధాని 2 ఎకరాల్లో పెట్టారు, 32,000 ఎకరాలు రైతులు ఇచ్చారు, రైతుల దగ్గర అన్యాయంగా దోచుకుంది తెలుగుదేశం పార్టీ, అన్యాయంగా దోచుకుంది. ఇదిగో మీరు ఆ మాట రైతుల దగ్గర మాట్లాడు ఏమో జరిగిందో మాట్లాడాలి అంటే ఆయన కూర్చొని మాట్లాడాడు మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడదలుచుకుంటే కొన్ని తప్పది, మీరు ఆ వ్యక్తిగతమైనటువంటి తొందరపాటు అనే వల్ల ఈ రోజు పవన్ కళ్యాణ్ మీరు గబక మాట దూలారు. ఈ రోజు మీరు తప్పయా, నువ్వెవడా చెప్పడానికి 32,000 మంది రైతులు కళ్ళకాయతం మీద రాశాడు పడేశారు, ఎవరు చూసి కట్టారు? నువ్వు చూసి కట్టారా? నువ్వు రా జగన్మోహన్ రెడ్డి తెస్తారా? జగన్మోహన్ రెడ్డి ఒక్క ఎకరం జగన్మోహన్ రెడ్డి వస్తే సాక్షాత్ వాళ్ళ తల్లి తీసుకెళ్లి వైజాగ్ లో నిలబెడితే వైజాగ్ లో ఓటేలా. ఒక మణికంట గారు నేను చెప్తాను, నేను చెప్తాను ఆయన రాజధాని ప్రాంతంలో ఆయన ఒక్కడి గురించి ఏందండి 32,000 ఇచ్చిన వాళ్ళు అనుకుని మాట్లాడాలి, అది నీ ఇష్టం, నువ్వు ఇస్తే ఇది లేకపోతే లేదు, ఇస్తే ఇది లేకపోతే లేదు. మీరు అది కాదండి, 32,000 ఎకరాలు మీకు రైతులు కొరకిస్తారండి, ఏం మాటలు మాట్లాడతారండి? మీరు జగన్మోహన్ రెడ్డి వస్తే ఎక్కడ మీరు జగన్మోహన్ రెడ్డి నమ్మండి ఎక్కడికైనా వాళ్ళందరూ సాక్షాత్తు తల్లిని తీసుకొని ఆయన నిలబెడితే వైజాగ్ లో ఆ పొలాలని కాజేస్తారని చెప్పి ఓడిచ్చారు. ఏంటంటే ఆయన చెబుతాడు బీసీలు
మా ప్రభుత్వం చేసినంత ఎవరు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడబాకు, పరువు పోద్ది రాష్ట్రం పరువు పోయింది ఆల్రెడీ. మళ్ళీ మీరు ఇంకా మాట్లాడితే వ్యక్తిగతమైనటువంటి విషయాలు రాజకీయ పొలిటికల్ గా మాట్లాడు, విషయంలో పడ్డా రాజకీయంగా మాట్లాడు. మాను ఎవరుంటే రాజకీయంగా మాట్లాడు, తీరు మారాలి. తీరు మారితేనే అది తప్పు. నువ్వు అక్కడ పోతే ఇచ్చినోళ్ళంతా పిచ్చోళ్ళే. మణికంఠ గారు, మనం మా నాయకుడు గొప్ప, మా నాయకుడు గొప్ప అనే విషయాలు పక్కన పెట్టేసి మన కార్యక్రమాలు వాస్తవంలోకి వెళ్తే, శ్రీనివాస్ గారు ఒక మాట అన్నారు, ఏమన్నారు అక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎకరం తీసుకోమని రైతు దగ్గర కట్టిస్తామని అని చెప్పుకొస్తున్నారు. ఎవరు పవర్లో ఉండి ఎవరు అవకాశంలో ఉంటే ఎవరికి అనుకూలంగా ఉన్న ఏరియాలో వాళ్ళకి రైతులు దగ్గరకు రావచ్చు, అనుకూలం లేని ఏరియాలో రాకపోవచ్చు అని చెప్పినంత మాత్రాన ఆయన వస్తాడనో ఈయన రాడనే విషయాలు కాదు అక్కడ మనకు కావాల్సింది. ఇప్పుడు మన ఒక రాజధాని నిర్మాణం అనేది ముందు మనం చేయాలి అని అనుకున్నప్పుడు మనకి వాస్తవ పరిస్థితుల్లోకి ఆలోచించుకుంటే మనకు అసలు ఎంత వరకు మనకు అవసరం ఉంది రాజధానికి? ముందు మనకు కొన్ని బిల్డింగ్లు కట్టుకోవటం, ఇంకోటో పరిస్థితి మనకు కావాలి. మనకు ఉన్నటువంటి వనరులు లేవు, రాష్ట్రం అప్పుల పాలు అయ్యింది, రాష్ట్రంలో చాలా ఇబ్బందుల్లో ఉంది. మనం ఈ పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మనకి అక్కడ ఉన్న మన ఆర్థిక స్తోమతను బట్టి మనం ఎలా ఉండాలంటే ఒక ఇంట్లో ఒక 10,000 లేదా 15,000 ఎంతో తీసుకొని మనం ఉండాలి. అంతేగాని ఒక 100,000 అద్దె తీసుకొని నేను ఉండడమో లేదంటే మనం మించిన పనులు మనం చేసుకోవడమో ఎవరైనా చేయకూడదు. ఇక్కడ జరిగింది అది. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పున్నారు గతంలో, చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు, సార్ వాస్తవంగా మనకి ఎంత కావాలి అని అడిగినప్పుడు ఒక 5,000 ఎకరాల్లో పూర్తి చేయొచ్చు పవన్ గారు, మనం ముందు చేసేసుకుంటే అది బాగుంటుంది అని చెప్పిన మాట వాస్తవం ఇది. అప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని 5,000 ఎకరాలంటే మంచి బిల్డింగులు, సెక్రటేరియట్, కోర్టు, హైకోర్టు లేదా ఇంకోటి కట్టుకొని అసెంబ్లీ పెట్టుకొని మనం చేసుకొని ముందు పరిపాలనా విభాగానికి కూడా వెళ్ళిపోవాలి. అది వదిలిపెట్టి కొన్ని 1,000 ఎకరాలు రైతుల దగ్గర తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి మళ్ళా కబుళ్ళు కొట్టుకుంటూ పంటలు పండే, సంవత్సరానికి 3 పంటలు పండే పరిస్థితి అది. బాగా పూర్తి స్థాయిలో నాకు అక్కడ అవగాహన ఉంది ఆ ఏరియా. నేను అక్కడ ఉన్నోడిని, అక్కడ కొంతకాలం నేను ఆ ఏరియాలో కూడా తిరిగి చేసినోడిని. 3 పంటలు పండుతాయి, చాలా మంచి నేల, మంచి ఏరియా. మనకి ఎంత అవసరం అవుతుందో అంత, మళ్ళీ ఎకరానికి 30,000 కట్టి కవుళ్ళకి ఇంకా ఎంతో కట్టి మనం మన రాష్ట్రంలో ఉన్న ప్రజాధనాన్ని వాళ్ళ కవుళ్ళు కట్టుకుంటే తీసుకొస్తున్నాం. అలా అది అవసరమే. ఎప్పుడు అవసరము? మన పూర్తి స్థాయిలో వచ్చినప్పుడు, మన సింగపూర్ ఇంకోటి చేద్దాం అనుకున్నప్పుడు, మన సింగపూర్లో బిల్డింగులు చూసి ఆ బిల్డింగులు ఇక్కడ కడదామంటే ఇప్పటికప్పుడు డెవలప్ అయ్యేవి కాదు కదా, అప్పటికప్పుడు అయ్యేది కాదు. మనకు అవసరం నిమిత్తం తీసుకెళ్ళి ఆ ఊళ్ళో మలకాపురంలో మందడం పక్కన ఏదో కట్టావు, వేలకు ఊళ్ళో కట్టినప్పుడు ఎందుకు కదా పరిపాలన కట్టా, పరిపాలన ఉంచడానికి కావాలి కాబట్టి అక్కడ కట్టుకున్నావు. అంతే చెయ్యి. నువ్వు కూడా దేశం అంతా వాటేసుకొని, నేను మొత్తం వాటేసుకున్నాను, ఇది మొత్తం తీసుకొచ్చి పెట్టండి, ఈ డబ్బులు తీసుకొచ్చి దానికి పెట్టాను, మాట్లాడుకోవడానికి పనికి వచ్చాయి కానీ మాట్లాడుకోవడానికి పనికి రావాలి. అవి భారతదేశంలో ఏ ఏ రాష్ట్రాలకి రాజధాని సేకరణకి ఎంతెంత భూములు ఇచ్చారన్న విషయం సోదరుడు తెలుసుకుంటారు. తెలిసినా మనందరికి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మాకు బాగున్నప్పుడు 100 మాట్లాడుకుని ఉంటారు. అది ఏం మాట్లాడుకుంటా ఎవరికి తెలియదు, అయ్యేం తెలియదు. సరే, విభేదాలు వచ్చిన తర్వాత 100 రకాలుగా ఉంటాయి ట్విస్ట్లు, దానికి అసలు ఎవరు ఏం చేయలేరు. ఇది రాజకీయం. రాజకీయాల్లో ఏంటంటే బాగున్నప్పుడు ఒక రకంగా ఉంటా, బాగాలేనప్పుడు ఒక రకంగా ఉంటా, ఇది కామన్ థింగ్ రాజకీయాల్లో. ఇందాక సోదరుడు చెప్పాడు రాజకీయాల్లో ఎవరు ఇష్టం వాళ్ళది, ఎవరు రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారని చెప్పి. రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు, నేను అదే ఇందాక కూడా చెప్తా ఉన్నా, ఏ రాజకీయ పార్టీ అయినా ఒక కులాన్ని ద్వేషించడం అనేది, ఒక కులాన్ని ఎంతో అధికారంలోకి రావాలనుకోవడం అనేది, అది కూడా చాలా దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. ఎవరైనా కానీ, అది చంద్రబాబు, నేను ఏ పార్టీ అయినా కానీ, నేను అనేది ఏంటంటే అది మిస్ఫైర్, బ్లండర్. దాంట్లో కాపుల గురించి మనం ఈరోజు డిస్కషన్ పెట్టిందే మనం కాపుల గురించి.
కాపు దాని మీద చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, మాట్లాడిన దాని మీద బీసీలు సఫర్ అయ్యారు, వాళ్ళు సఫర్ అయ్యారు, వీళ్ళు సఫర్ అయ్యారని ఎవరు సఫర్ కాలేదు. ఎందుకంటే కాటానికి లేదు. అయ్యే పని కనుకైతే మీకు తెలంగాణలో మనకి తమిళనాడులో వేసినటువంటి 69%, ఏ విధంగా మనం కొట్లాడాల్సింది ఏంటి? సుప్రీం కోర్టులో కానీ మనం బయట కానీ మనం మాట్లాడాల్సింది ఏంటంటే 60% తమిళనాడులో మీరు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఎలా ఇచ్చారు రాజ్యాంగ సవరణ చేసి, మాకెందుకు ఇవ్వరు? రాజకీయ పార్టీలు అంటే దీని మీద మాట్లాడాలి, ఎందుకు ఇవ్వరు మీరు 60%? మరి ఉంది కదా, మీరు ఇండియాలో ఎక్కడా లేకపోతే ఓకే, మేము కూడా అడగము. భారతదేశంలో ఇక్కడ ఉన్నప్పుడు మీరు ఎందుకు అడగరు అనేటువంటిది మనం అడగాల్సినటువంటి, రాజకీయాలకి అతీతంగా రాజకీయాలు పక్కన పెట్టి అన్ని పార్టీలు కూడా అడగాల్సినటువంటి ప్రక్రియ ఉంది. ఖచ్చితంగా అది సరే, అడుగుతారా అడగరా అనేది ఇది ఒక క్లైమ్ అనమాట. అడుగుతారా అడగరా అనేది ఒక క్లైమ్. అడిగితే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అడగకపోతే ఏం చేస్తారనేది కూడా వాళ్లే నిర్ణయిస్తారు, ఏ పార్టీ అయినా. ఇప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున వద్దు రిజర్వేషన్స్ అన్నప్పుడు, రేపు పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఖచ్చితంగా స్పందించాలి. ఈ రిజర్వేషన్ సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు. ఎవరైతే ఇప్పుడు రాజకీయాలు రిజర్వేషన్ కావాలి చెందాలి అని చెప్పేసి గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు ఈ శ్రీనివాస్ గారు చెప్పినట్టు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, ఏదో కమిషన్లు వేశారు, కమిషన్ల మీద కమిషన్లు వేసుకుంటే వెళ్ళిపోవడం తప్ప దానికి సొల్యూషన్ అనేది లేదు. ఆ కమిషన్లు కూడా ఏం చేశారు, మంజునాథ్ కమిషన్ వేశారు, తీసుకొచ్చి ఇరు వర్గాలను తీసుకొచ్చి ఒక చర్చలో పెట్టి దాని చర్చ డిబేట్గా ఒక అనేక ఆలోచనాపరమైనటువంటి వ్యక్తులు ఉంటారు, ఆలోచన లేని వాళ్ళు ఉంటారు, ఆవేశపరులు ఉంటారు, పరిస్థితులు ఉంటారు, ఒకే చర్చా వేదిక మీదకి ఇరు పక్షాల కూడా కూర్చోబెట్టి చర్చించిన విషయాలు ఉన్నాయి, దాని మీద గొడవలు గందరగోళాలు జరిగినాయి. అది కూడా దగ్గర అంటే ఏదైనా చిత్తశుద్ధితో చేస్తుంటే కనుక ఇటువంటి విభేదాలు ఉండవు, కేవలం రాజకీయ లబ్ధి కోసం జరిగి ఉండొచ్చు అన్న భావన ఇప్పుడైతే స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఇదే విషయంపై మరో చర్చా వేదిక ద్వారా ముందుకు వస్తుంది. శ్రీవితాస్, న్యూస్ ఇండియా టీవీ, ప్రతి దృశ్యం ప్రజాపక్షం.